శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు IDAS. శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కంధం ప్రథమ అధ్యాయం. శ్రీ సుఖమహర్షి ద్వారా శ్రీమద్ భాగవత కథారంభం. విరాట రూప వర్ణన. శమీక మహర్షి శిష్యుడైనటువంటి గౌరముఖుని ద్వారా శమీక మహర్షి పట్ల చేసిన అపరాధానికి వారి కుమారుడైన శృంగి శాపం వల్ల నేటికి 7వ రోజున తక్షకుడనే కాలసర్పంచే కాటువేయబడి మృత్యువు సంభవించును అన్న వార్త పరీక్షిత్ మహారాజు వింటాడు. ఇది నా అపరాధానికి తగిన శిక్ష, ఈ శాపం నాకు మోక్షకారణమవుతుంది అనుకుంటాడు. లోకం మీద మమకారాన్ని చెజిస్తాడు. శ్రీకృష్ణ చరణారవిందాలపై మనస్సు లగ్నం చేస్తాడు. నిరాహారవ్రతం చేపడతాడు. సగం పంచని కట్టుకుని గంగాతీరానికి వెళ్ళి కూర్చుంటాడు. ఈ విషయం విన్న ఎంతోమంది మహానుభావులు, మహర్షులు, వేదవ్యాస భగవానుడు, నారదుడు, బ్రహ్మర్షులు, రాజర్షులు, ఇంకా ఎంతోమంది మహాత్ములు ఆ గంగాతీరానికి చేరుకుంటారు. వారికి తగిన సత్కారాలు చేసి మృత్యువు చెరువులో ఉన్నవారు ఏం చేయాలో చెప్పమని ప్రశ్నిస్తాడు పరీక్షిత్ మహారాజు. మునులు వారిలో వారు యజ్ఞం, తపస్సు, దానం, ధర్మం అని చర్చించుకునే సమయంలో వ్యాసభగవానుడు కొడుకైనటువంటి శ్రీ సుఖదేవుల వారు చిరుమందహాస వదనంతో పెరిగిపోతూ అనేక మంది స్త్రీలు, బాలురు, పురుషులు మొదలగు వారు వెంటరాగా రావడం చూసి పరీక్షిత్ మహారాజు మహర్షులు అందరూ లేచి నుంచుని సగౌరవంగా శ్రీ సుఖదేవుల వారిని ఆహ్వానించి అతిథి సత్కారాలు చేస్తారు. శ్రీ శుక్లవారిని మృత్యువు సమీపంలో ఉన్న నాలాటి వారు ఏమి వినాలి, ఏ జపం చెయ్యాలి, ఎవరిని స్మరించాలి, ఎవరి భజన చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అన్న విషయాలు సెలవేయండి అని కోరతాడు పరీక్షిత్ మహారాజు. ఇక వినండి శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కంధం ప్రథమ అధ్యాయం. పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలకి శ్రీ సుఖదేవుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ మహారాజా, ఏ గృహస్థుడికైతే ఆత్మజ్ఞానం కొంచెం కూడా లేదో అతను చాలా విషయాలు వినాలి. వాడు రాత్రి పగలు కుటుంబ గొడవలలో కూరుకుపోయి ఉంటే ఏమీ తెలుసుకోలేడు. మనిషి ఆయువులో కొంత నిద్రలోనే గడిచిపోతుంది. మిగతా జీవితం స్త్రీ, పిల్లలు మరియు ధనం యొక్క చింతతోనే అయిపోతుంది. పరలోకానికి వెళ్ళిన తరువాత దేహం, స్త్రీలు, సంతానం వంటివన్నీ మిథ్య అని, వినాశహేతువులని తమ పితృదేవతలను చూసి తెలుసుకుంటారు. ఓ ఉత్తరకుమారుడా, అందువలన ఎవరైతే ముక్తి పొందాలి అనుకుంటారో వారు శ్రీహరి భగవానుడిని స్మరించుకుంటూ ఆయనకి ఉన్న అనేక నామాలని కీర్తన చేసుకోవాలి. ఏ ఋషులు శాస్త్రాల విధి నియమాలను గ్రహించారో వారు శ్రీహరి యొక్క గుణాలను మాత్రమే విని ప్రసన్నులవుతారు. ఇప్పుడు వేదాలతో సమానమైన పురాణం ఏదైతే లోకంలో శ్రీమద్ భాగవతం పేరుతో ప్రసిద్ధి చెందిందో దాన్ని ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. ఎవరైతే ఈ భాగవతాన్ని శ్రద్ధాభక్తులతో వింటారో వారికి వాసుదేవ భగవానుడి చరణాల విందాల మీద నిష్కామ భక్తి లభిస్తుంది. మోక్షదాత అయిన విష్ణు భగవానుడి సంకీర్తనలు ఎవరు చేస్తారో వారందరికీ అభీష్టాలు సిద్ధిస్తాయి. ఎవరైతే దీర్ఘకాలం జీవించి కూడా విషయ వాసనలతో కూరుకుపోయి భగవంతుడి గురించి తెలుసుకోలేరో అటువంటి వారి జీవితం నిష్ఫలమవుతుందని తెలుసుకోవాలి. ఈ జీవితంలో కనీసం ఒక ముహూర్తకాలం జ్ఞానం యొక్క లాభాన్ని ఎవరు పొందాలనుకుంటారో వారి జీవితం ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది. ఓ రాజా, దేవాసుర సంగ్రామంలో దేవతలకి వారి లోకానికి వెళ్ళి సహాయం చేసిన కట్వాంగరాజుకి దేవతలు సహాయం చేయాలనుకున్నారు. ఆ రాజు తెలివితో నాకు ఇంకా జీవితశేషం ఎంత అని అడిగితే దేవతలు కేవలం 4 ఘడియలు అని చెప్పారు. అతను వెంటనే శీఘ్రగతిని పయనించే విమానం ఎక్కి భూలోకానికి వచ్చి అయోధ్యకు వెళ్ళి 2 ఘడియల్లోనే సంసార బంధాలన్నింటినీ త్యజించి వాసుదేవ భగవానుడి అండతో ముక్తిని పొందాడు. నీకైతే
నీ ఆయువులో 7 రోజులు మిగిలి ఉన్నాయి. అందువలన నువ్వు ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి హితమైనటువంటి పనులు చేయాలి. ఎందుకంటే అంతిమకాలం సమీపించిన ప్రతి ఒక్కరూ విషయ వాసనను వదిలిపెట్టి వైరాగ్యాన్ని అవలంబించాలి. పండితులైన వారు ఇల్లు వదిలి బయటకు వెళ్ళి తీర్థస్నానం చేసి శాంతంగా ఉండే ప్రదేశంలో శుద్ధమైన ఆసనం మీద కూర్చుని ఓంకారాన్ని అభ్యాసం చేయాలి. అప్పుడు శ్వాసను నియంత్రించి మనసుని అదుపులో ఉంచుకుని బుద్ధి ద్వారా వశం చేసుకుని పరబ్రహ్మ మీద లగ్నం చేయాలి. మనస్సులో శాంతిభావాన్ని విష్ణుమూర్తి యొక్క పరమపదం అని అంటారు. ఒకవేళ మనస్సు సత్వగుణం నుంచి తమోగుణం వైపు మరలడానికి ప్రయత్నిస్తే దానిని ధారణ ద్వారా అదుపులో ఉంచాలి. ఎందుకంటే ధారణ సఫలమైన వెంటనే యోగం కూడా సిద్ధిస్తుంది. పరీక్షిత్తు సుఖదేవుణ్ణి, మహానుభావ, ఈ ధారణ ఎలా చేయాలి? ధారణ దేని ద్వారా సిద్ధిస్తుంది? మనసు యొక్క మలినాన్ని కడిగివేసే ఈ ధారణను చేసే విధానం ఏమిటి? దయచేసి ఈ విషయాలు చెప్పండి అని అడిగాడు. సుఖదేవుడు ఇలా సమాధానం చెప్పాడు. మహారాజా, నేను నీకు స్థూలమైన భగవంతుడి విరాట్ స్వరూపాన్ని వివరిస్తాను. సావధానంగా విను. దృఢమైన ఆసనంలో కూర్చుని శ్వాసను నియంత్రించాలి, సత్సంగం చేయాలి, అన్ని ఇంద్రియాలని జయించాలి, శరీరాన్ని బుద్ధిని విష్ణు భగవానుడి స్థూల రూపం మీద కేంద్రీకరించాలి. భగవానుడి అన్ని రూపాల్లోకి విరాట్ రూపంలో మనకి భూత భవిష్యత్ వర్తమానాలు విశ్వరూపుడైన ఆయనలో కనిపిస్తాయి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అహంకారం మరియు మహత్తు అనే 7 గుణాలతో బ్రహ్మాండం అంటే దేహంలో విరాట్ పురుషుడు విరాజిల్లుతున్నాడు. అంటే ఈ ధారణకు ఆశ్రయం ఆ భగవంతుడే. ఇప్పుడు ఈ విరాట్ పురుషుడి ఆకారాన్ని వర్ణిస్తాను. సర్వవ్యాపి అయినటువంటి విష్ణు భగవానుడి యొక్క చరణాల మూలంలో పాతాళం, కాలి బడమలో రసాతలం, మడమ పైన చీలమండలంలో మహాతలం, పిక్కలలో తలాతలం, మోకాళ్లలో సుతలం, తొడలలో వితలం అతలము, నాభిలో ఆకాశం, వక్షస్థలంలో జ్యోతి సమూహం అయిన నక్షత్ర మండలం, మెడలో మహాలోకం, శరీరంలో జనలోకం, లలాటంలో తపోలోకం, శిరస్సులో సత్యలోకం, బాహువులలో ఇంద్రాది దేవతలు, చెవులలో దిక్కులు, శ్రోత్రంలో శబ్దం, ముక్కులో అశ్విని దేవతలు, ఘనేంద్రియాల్లో గంధం, ముఖంలో ప్రకాశవంతమైన అగ్ని, కళ్ళలో గోలోకం మరియు అంతరిక్షం, చూపులో సూర్యుడు, కనురెప్పలలో రాత్రి పొగలు, కనుబొమ్మలలో బ్రహ్మపదం, దవడలలో నీరు, నాలుకలో రసం, ఆయన భాషణంలో సమస్త దేవతలు, కూరలలో యముడు, దంతాలలో స్నేహం, నవ్వులో ఉన్మాదం కలిగించే మాయా ఉన్నాయి. ఉత్పత్తి అంటే విశ్వాన్ని సృజించడం, ఆయన కటాక్షం. ఆ భగవంతుడి పై పెదవి లజ్జ, క్రింది పెదవి లోహం, హృదయం ధర్మమార్గం, వెన్నుపూస అధర్మమార్గం. ఆయన పునరుత్పత్తి స్థానంలో ప్రజాపతి ఉన్నారు. ఇంకా ఆయన అండకోశంలో మిత్రావరుణులు ఉన్నారు. ఉదరంలో సప్త సముద్రాలు ఉన్నాయి. ఆయన ఎముకలే పర్వతాలు మరియు నాడులే సమస్త నదులు అయి ఉన్నాయి. ఆ భగవంతుడి దేహం మీద వెంట్రుకలే అన్ని రకాలైన వృక్షాలు. ఓ రాజులలో ఇంద్రుడి వంటి పరీక్షిత్తు శ్రీహరి భగవానుడే ఈ విశాల విశ్వరూపంలో ఉన్నాడు. ఆ అనంతుడైన విష్ణువు యొక్క శ్వాసయే లోకంలో జీవించడానికి ఉపకరించే గాలి అని తెలుసుకో. గతి అవస్థలు, గుణ ప్రవాహాలు, ఇంకా ఈ సంసారం, ఈశ్వరుడి యొక్క కర్మలని తెలుసుకోవాలి. ఆయన శిరస్సు పైన ఉన్న రోమాలే మేఘాలు, ఓ కురునందన త్రిసంచెలు ఆ ఈశ్వరుడు కట్టుకున్న వస్త్రాలు, ఆయన వక్షస్థలం ప్రాతకాలం, ఆయన మనస్సుని అన్ని వికారాలకి నెలవైన చంద్రుడు అని చెప్తారు. ఆయన శక్తియే మహాతత్వ విజ్ఞానం. శ్రీ మహాదేవుడిని ఆ సర్వాత్మ అయిన భగవంతుడి అంతఃకరణగా గుర్తించాలి. ఆ పరమేశ్వరుడి గోళ్లే ఏనుగులు, గుర్రాలు, కంచరగాడిదలు. ఆయన కటి ప్రదేశంలో సర్వమృగాలు, పశువులు ఉన్నాయని తెలుసుకోవాలి. పక్షులని ఆ పరమేశ్వరుడి విచిత్రమైన వ్యాకరణ శబ్దశాస్త్రం. అందరు మనుషుల నివాసం ఆ పరమేశ్వరుడి బుద్ధియే. గంధర్వులు, విద్యాధరులు, చారణులు మొదలైన వారు షడ్జమాది సప్తస్వరాలు. ఆ భగవానుడి స్మృతి
ఊర్వశి మొదలైన అప్సరసలు, ఆయన పరాక్రమమే సమస్త రాక్షసుల సేన, ఆ భగవంతుడి ముఖంలో బ్రాహ్మణులు, భుజస్కంధాలలో క్షత్రియులు, తొడలలో వైశ్యులు, చరణాలలో శూద్రులు ఉంటారు. రకరకాలైన పూజా వస్తువులు, వేటిని మనుషులు దేవతలు విస్తారంగా యజ్ఞాలలో ఉపయోగిస్తారో అవన్నీ ఆ విరాట్ పురుషుణ్ణి వీర్యం అని గ్రహించాలి. ఈ విధంగా ఓ మహారాజా, ఆ భగవంతుడైన శ్రీహరి రూపం యొక్క అంగాలలోని స్థితిని నీకు యథార్థంగా వర్ణించాను. మోక్షం కోరుకునేవారు ఈ స్థూలదేహంలో మనస్సుని బుద్ధితో జోడించి ధారణ చేస్తారు. దీనికి మించిన అధికమైన ఏ విద్య లేదు. ఎవరైతే తమ ఆత్మని మొత్తం బుద్ధి యొక్క ప్రవృత్తితో అనుభవించి స్వప్నకాలంలో దర్శిస్తారో, మరియు ఎవరైతే అన్య పదార్థాల మీద ఆసక్తి చెదించి తమ చిత్తాన్ని ఆనందస్వరూపుడైన ఆ పరమేశ్వరుడి మీద లగ్నం చేసి భజిస్తారో, వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఎందుకంటే మిగతా విషయాల మీద ఆసక్తి ఉంటే సంసారం యొక్క ఉరిత్రాడు మెడలో పడినట్లే. పరమేశ్వరుడు విద్యాశక్తికి ఆశ్రయమైనవాడు, కానీ మనుషులు అవిద్య యొక్క శక్తిని ఆశ్రయించి జీవిస్తారు. వారికి ఈ సంసారం అనే బంధం నుంచి విముక్తి లభించదు. శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఇది 1వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కంధంలోని 2వ అధ్యాయంలో యోగి పురుషుడి వర్ణన చదువుకుందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.